హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే అల్లం బెల్లం పచ్చడి అన్నమాట. చాలా బాగుంటుంది. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కప్ సైజ్ చూడండి, ఆ కప్ సైజ్లో ఫుల్గా కాకుండా అన్ని హాఫ్ హాఫే తీసుకున్నాం. జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ హాఫ్ హాఫే. ఇది ఏంటంటే నెక్స్ట్ అల్లం అయితే 2 కప్పులు తీసుకున్నాం. మంచిగా ముందే పొట్టు తీసి మంచిగా వాటర్లో కడిగేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చింతపండు కూడా 1 కప్ తీసుకున్నాం. ఉప్పు సరిపడా. మిరపకాయలు అయితే చూడండి ఎన్ని తీసుకున్నాము, 20 to 25 దాకా పడతాయి మిరపకాయలు అయితే. నెక్స్ట్ ఇంకా గిన్నె పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసుకొని ముందు మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో మిరపకాయలు అనేవి వేయించాలన్నమాట. ఎండుమిర్చిలు తీసుకోవాలి, పచ్చిమిర్చిలు కాదు, తీసుకునేవి ఎండుమిర్చిలు. సో ఈ ఎండుమిర్చిలు మంచిగా వేయించాలి. మనం స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎండుమిర్చిని అయితే మంచిగా వేయించుకోండి ఫస్ట్. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. అల్లం బెల్లం పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా? తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను శనగపప్పు, మినప్పప్పు 2 వేసేస్తున్నాను. ఇంకా వేసి మంచిగా కలపండి. ధనియాలు కూడా వేసేసుకోండి. ఈ 3 వేసి మంచిగా కలుపుతూనే ఉండండి కొంచెం సేపటి వరకు. ఎందుకంటే స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టినాం కదా, సో మనకు మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఇంకా మెల్లమెల్లగా కలుపుకుంటూనే ఉండండి. చట్నీ ఏంటంటే పెద్దవాళ్ళకంటే పిల్లవాళ్ళు ఇంకా చాలా ఇష్టపడతారనమాట చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కారంగా అనిపించదు, ఎక్కువ పుల్లగా అనిపించదు, తీయ తీయ కారం కారంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ పచ్చడి, అల్లం బెల్లం పచ్చడి. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంది కదా. ఒకసారి మీరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకా అల్లం అయితే ఇట్లా 2 కప్స్ తీసుకున్నాను. ముందే మంచిగా పొట్టు తీసి, అల్లం పొట్టు తీసి మంచిగా కడుక్కొని కట్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కల్లాగా. ఇంకా అల్లంని కూడా ఇట్లా వేయించేసుకోవాలి, ఎందుకంటే దాని పచ్చి వాసన అనేది కొంచెం పోవాలన్నమాట. అందుకోసమని అల్లంని కూడా వేయించుకుంటున్నా. మనం ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక చింతపండు ఉండదు కదా, చింతపండు నానబెట్టి పెట్టినాం కదా, కొంచెమే అన్నమాట. ఐ మీన్ 1 కప్పు చింతపండు సరిపోతుంది. అదేంటంటే డైరెక్ట్ నీళ్ళతోనే దీంట్లో పోసేయండి గిన్నెలో. మనం ఏదైతే దేంట్లో ఎంత వేయించుకున్నామో అదే గిన్నెలో పోసేసేయండి. ఈ చింతపండు కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మెత్తగా అవుతుంది మనకి చింతపండు. పొయ్యి మీద పెడితే ఏంటంటే మెత్తగా అవుతుంది, మంచి గుజ్జు కూడా మంచిగా వస్తుంది చింతపండుది. నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి, అల్లం, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది ఏంటంటే డ్రైగా ఉంటుంది కదా, సో మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఏంటంటే వేడి నీళ్ళే పోసుకోవాలి. సో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బెల్లం ఏంటంటే మనం 1 కప్ బెల్లం తీసుకోండి సరిపోతుంది. ఇట్లా డ్రైగా ఉంది కదా. మేము ఎందుకు ఇంత డ్రైగా చేసుకున్నామంటే, ఐ మీన్ ఎందుకు ఇంత కొంచెం గట్టిగా చేసుకున్నామంటే, వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకు కొంచెం ఇట్లా లూజ్గా వస్తుంది అన్నమాట. మేము ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చట్నీ కదా, చట్నీ ఇలా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ పలచగా ఉంటే కూడా తినాలనిపించదు. సో వేడి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే మంచిగా నిల్వ ఉంటుంది అన్నమాట మనకు పచ్చడి అనేది. 2 నెలలైనా ఉంటుంది కంపల్సరీగా. సో దాంట్లోకి ఎప్పట్లానే పోపు దినుసులు వేసుకొని అయితే పోపు పెట్టేసుకుంటున్నాము. మిక్సీ చూసినారు, ఐ మీన్ పేస్ట్ చూసినారు కదా ఎంత మంచిగా అయిందో. ఆ చింతపండు అనేది దాంట్లో వేసేసుకొని నేను పేస్ట్ పట్టేసుకున్నా. నెక్స్ట్ అయితే అల్లంకి ఇది పోపు అయితే వేసేసుకుంటున్నాం. పోపు కూడా రెడీ అయిపోయింది మనకు, ఆల్మోస్ట్ పోపు రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ ఎంత బాగుంది తెలుసా? చాలా బాగుంది. మా పాప కూడా చాలా ఇష్టపడుతున్నట్టు నేను షాక్ అయినా. చిన్న పాప కదా, ఐ మీన్ అల్లం అంటే కొంచెం ఘాటు ఉంటుంది కదా పిల్లలకి, తింటారో తినరో అనుకున్నా. బట్ మా పాప అయితే చాలా ఇష్టపడింది. ఇంకా డైలీ నైట్ ఇంకా తనకైతే అల్లం బెల్లం పచ్చడితోనే అన్నం తినిపించేస్తున్నా. టిఫిన్స్కి, చట్నీస్, ఏదంటే మనకి ఇడ్లీకి, దోశకి, పునుగులకి, దేనికైనా సరే అన్నిటికీ పెట్టుకొని తినండి. ఎంత అంటే అంత బాగుంది. మేము ఆ రోజు నైట్ ఇంకా ఇంట్లో దోశ పిండి ఉండే. ఆల్రెడీ నా వీడియోలో ఉందన్నమాట ఇది పోపు దోశ, ఎల్లో కలర్లో ఉంది. ఎందుకు ఇట్లా ఉందని అనుకోకండి. సో ఈ పోపు దోశ ఏంటంటే మనం అన్ని క్యారెట్, ఆనియన్, మిర్చీలు ఇట్లా ఇవన్నీ అయితే పోపు వేసుకొని ఇంకా డైరెక్ట్ పిండిలో పోసేసుకుంటే అయిపోతుంది పోపు దోశ. ఆల్రెడీ ఈ వీడియో చూడాలనుకుంటే
నా ఛానల్లో అయితే ఫేమస్ ఛానల్లో అయితే వీడియో పెట్టాను పోపు దోశ, మిగిలిన ఇడ్లీ పిండితో దోశ అని ఉంటుంది అనమాట. చూడండి, నేను కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను ఈ పోపు దోశది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ దోశ అయితే ఇట్లా ప్లెయిన్గానే పోసేసుకున్నాం. నెక్స్ట్ దోశకైతే ఇట్లా ఏమంటారు, ఈ అల్లం బెల్లం పచ్చడి అయితే పెట్టుకున్నాం అనమాట. నార్మల్గా ఒత్తగా పక్కన పెట్టుకొని తినొచ్చు, లేదు అనుకుంటే ఇట్లా చాలామంది ఇడ్లీ ఇష్టపడతారు, దోశ మీదనే పెట్టుకొని తింటే బాగుంటుంది ఇంకా టేస్ట్. సో ఏమైతే ఇట్లా దోశ మీదనే పెట్టుకొని తింటాం. సో పిల్లలకైతే ఇట్లా లంచ్ బాక్సెస్లో పెట్టి చేసిస్తే చాలా మంచిగా తింటారనమాట ఇష్టంతో, ఎందుకంటే ఖరాబ్ అవ్వదు, టేస్ట్ ఉంటుంది అనమాట. తింటుంటే కూడా మనకు చాలా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది, బెల్లం వల్ల తీయ తీయగా ఉంటుంది టేస్ట్. మనం ఇంకా ఏంటంటే ఏ చట్నీతో అయినా తినొచ్చు అనమాట, పల్లి చట్నీ, టొమాటో చట్నీ, ఇప్పుడు ఈ అల్లం బెల్లం చట్నీ, కొబ్బరి చట్నీ అని చెప్పేసి. ఇంకా మనం ఆప్షనల్ ఇంకా ఏదైనా మనకి ఏది నచ్చితే అది తినొచ్చు అన్నట్టు. సో ఇది చేసి పెట్టుకుంటే అయితే మనకు చాలా రోజులు ఉంటుంది, ఐ మీన్ 2 మంత్స్ వరకు ఉంటుంది. సో మనకు దోశ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఎక్కువ ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు, చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చేసుకోండి దోశని. ఆల్మోస్ట్ అటు ఇటు మంచిగా కాలింది కదా దోశ, చూడండి. సో ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాం. ఇంకా మేమైతే తినడానికి రెడీ ఉన్నామన్నమాట. ఆ రోజు మేము ఇంకా టొమాటో చట్నీ కూడా చేసుకున్నాం, పక్కన టొమాటో పచ్చడి అనమాట, అటు సైడ్ అల్లం బెల్లం పచ్చడి. ఒకటి ప్లెయిన్ దోశ వేసుకున్నా, ఇంకోటి అయితే అల్లం బెల్లం పచ్చడి దోశ కూడా వేసేసుకున్నాం. కలేట్ ఎందుకు తినేసేయండి, అల్లం బెల్లం పచ్చడి దోశ రెడీ. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.